Hi friends, welcome to our channel Telugu Info Media. Sri Nageshwara Jyotirlingam, Onda Naganathan Kuda Antaru. Sri Nageshwara Jyotirlingam Ekkada Undi Ane Vishayam Gurinchi Kontha Vivadam Kuda Undi. Maharashtra Loni Aurangabad Ku 200 Kilometerla Duramlo Parli Vaidyanath Nandedku Samipamloni Aundlo Onda Naganath Alayam Kaladu. ఈ ఆలయమే నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రమని కొందరు నమ్మకం. మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ్కు సమీపంలో ఔండా నాగనాథ్లో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది. పశ్చిమ సముద్ర తీరంలో దారుకావనంలో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉందని శివ మహాపురాణంలో ఉన్నందువలన పశ్చిమ సముద్ర తీరంలో ద్వారక పట్టణానికి సమీపంలోని నాగనాథ్లోని జ్యోతిర్లింగమే అసలైన నాగేశ్వర జ్యోతిర్లింగమని అంటారు. ఈ రెండు క్షేత్రాలను మరి చాలామంది భక్తులు జ్యోతిర్లింగాలుగానే భావించి దర్శిస్తూ ఉంటారు. ఔండా నాగనాథ్ దేవాలయం నాందేడ్ నుండి 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా చిన్న గ్రామం. నాగనాథ్లోని నాగేశ్వర ఆలయం అతి ప్రాచీనమైనది. ఇక్కడ పాండవులు నివసించారని అంటారు. ఇది పాండవుల నాటి ఆలయం. ఈ దేవాలయాన్ని పాండవుల్లో అగ్రజుడు ధర్మరాజు నిర్మించాడని అంటారు. రాతితో కట్టబడి ఉండి ఆలయపు శిల్ప సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి ఉంది. దీనిని ఋణ విమోచన తీర్థం అని అత్తకోడల్ తీర్థమని అంటారు. అలాగే ఆలయ ప్రాంగణంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇతర ఉప ఆలయాలు కూడా ఉంటాయి. ఇక ఇక్కడ మహేశ్వరుడి ఎదుట నంది విగ్రహం లేదు. నంది మంటపం ప్రధాన ఆలయానికి వెనుక వైపున నందీశ్వర ఆలయం ఉన్నది. గర్భగుడికి కుడివైపున గణపతి మహేశ్వరలింగం దర్శనమిస్తాయి. గర్భాలయ మండపం మధ్యలో కూర్మ స్వరూపం దర్శనమిస్తుంది. జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమేశ్వరుడు ఇక్కడ దేవాలయ క్రింది భాగాన ఉంటాడు. పాతాళంలో ఉంటుంది. క్రిందికి వెళ్లే మార్గం చాలా ఇరుకుగా ఉండి పైనుండి క్రిందికి దిగటం క్రింది నుండి పైకి ఎక్కటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాని ఆ నాగనాథేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత ఆ పడ్డ కష్టమంతా ఒక్కసారిగా తీరిపోతుంది. మహారాష్ట్ర ప్రాంతపు ప్రఖ్యాత మతగురువు నామదేవ్ అతని గురువు. ఒకసారి నామదేవుడు నాగేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లినప్పుడు విశ్వభా కోచర్ అనే పేరుగల వృద్ధ శివభక్తుడు తన కాళ్లను శివలింగం మీద పెట్టి పడుకుని ఉండటం చూశాడు. నామదేవ్ ఇది చూసి భరించలేకపోయాడు. వృద్ధునితో కోపంగా, ఏం చేస్తున్నారు మీరు? శివలింగం మూర్తిపై కాళ్ళు పెట్టి నిద్రిస్తారా? వెంటనే కాలు తీసి క్రింద పెట్టండి అన్నాడట. దానికి విశోభా ఇలా జవాబిచ్చాడు, నేను వృద్ధుణ్ణి, కాలు తీసి కింద పెట్టే శక్తి నాకు లేదు, మీరే ఆ పని చేయండి బాబు అన్నాడు. లింగంపై నుండి వృద్ధుడి కాలు తీసి మరోచోట పెడితే అక్కడ మరొక లింగం ఆవిర్భవించడం మొదలుపెట్టింది. ఇలా వృద్ధుడి కాలు ఎక్కడ పెడితే అక్కడ శివలింగం కనిపించసాగింది. చివరకు నామదేవ్ ఆ వృద్ధుణ్ణి తన గురువుగా స్వీకరించి ఉపదేశం చేయమని కోరాడు. అప్పుడు గురుదేవ్ విశోభా కోచర్ నామదేవ్కు భగవంతుడు అనువనునా ఉన్నాడు, భగవంతుడు లేనిచోటు అంటూ ఏదీ లేదు అని గ్రహించు అని వివరిస్తాడు. అప్పటినుంచి నామదేవ్ మరి అతడి శిష్యుడయ్యాడు. ఈ దేవాలయానికి సంబంధించి నామదేవ్ మహిమ గురించి ఒక కథ ఉంది. ఒకరోజు నామదేవ్ నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో భజన చేస్తున్నాడట. అదే సమయంలో బ్రాహ్మణుల బృందం శివుడికి పూజలు చేస్తున్నారు. నామదేవ్ చేస్తున్న భజన వలన బ్రాహ్మణులకు వారు చేస్తున్న పూజకు అంతరాయం అనిపించి వారు నామదేవుని గుడి నుంచి వెనక్కి వెళ్లి అక్కడ కూర్చొని పాటలు పాడుకో అన్నారట. వారి కోరికను మన్నించిన నామదేవ్ వారు చెప్పినట్టే దేవాలయం వెనక్కు వెళ్లి భజనలు చేస్తున్నాడు. అప్పుడు స్వామివారి లీల ఒకటి జరిగింది. పరమేశ్వరుడు నామదేవుని పాటలు వినటానికా అన్నట్టు దేవాలయ ముఖద్వారం వెనక్కు తిరిగిందంట. అది గమనించిన బ్రాహ్మణులు పశ్చత్తాపం చెంది నామదేవ్ వద్దకు వెళ్లి తమ తప్పుకు చింతిస్తూ క్షమించమని కోరి అతన్ని శివలింగం దగ్గరే భజనలు చేసుకోమన్నారట. మరి ఇందుకు సంబంధించినట్టుగా ఆలయం మధ్య భాగంలో వెనక్కి తిరిగినట్టుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇక అన్ని శివాలయాల్లో మరి నంది అనేది ఆ స్వామివారికి ఎదుట ఉంటుంది. అయితే ఈ ఆలయంలో మాత్రం నందీశ్వరుడు వెనక భాగన ఉండటం అనేది మనం ప్రత్యేకంగా గమనించవచ్చు. ఇక ఔరంగజేబ్ సైనికులు ఈ దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు దేవాలయం నుండి వందలాది కందిరీగలు వచ్చి సైనికులను విపరీతంగా కుట్టాయి. ఆ కందిరీకల దాడికి తట్టుకోలేక దేవాలయం నుండి సైనికులు పారిపోయారు. మరి ఇవన్నీ ఇక్కడి జ్యోతిర్లింగ మహత్యాన్ని తెలియజేస్తాయి. ఈ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం కావటం వలన ఇక్కడి శివలింగంపై అప్పుడప్పుడు పడగ విప్పి నాగదేవత ఆడుతుందట.
ఇక నాగేశ్వర జ్యోతిర్లింగం దగ్గర ఉంచిన పాలను పాములు ఎప్పుడు తాగి వెళ్తాయో ఎవ్వరికీ తెలియదు. గుజరాత్లోని ద్వారకా పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతాన్ని ద్వారకా వనమని పిలుస్తారు. ద్వారక సమీపంలో ఉన్న ఆధునిక నాగేశ్వర ఆలయాన్ని టీ సిరీస్ అధినేత మరి గుల్షన్ కుమార్ గారు నిర్మించారట. ఇక ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణి నాగేశ్వర చెరువు అని నాగేశ్వర కుండమని అంటారు. ఆలయ ప్రాంగణంలో ఎంతో సుందరమైన పాలరాతో తయారైన పరమశివుడు విగ్రహం ఉంది. ఇక్కడ పరమశివుడు చతుర్భుజాలతో డమరుకం త్రిశూలంతో మెడలు నాగాభరణంతో రుద్రాక్షలు ధరించి అభయముద్రతో కూర్చుని ఉంటారు. ఇంత పెద్ద పాలరాతి విగ్రహం ఏ ఇతర జ్యోతిర్లింగ క్షేత్రాల్లోనూ లేదు. ఇక ఆలయానికి ముందు నందీశ్వరుడు ఉంటాడు. నందికి ముందు పాలరాతి కూర్మం ఉంటుంది. గర్భాలయంలో జ్యోతిర్లింగంతో పాటు నాగేశ్వరి అమ్మవారు, విఘ్నేశ్వరుడు, నాగప్రతిమ, విష్ణుమూర్తి ఉన్నారు. ఇక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో గోపికా తలాబ్ అనే సరస్సు ఉంది. ఈ సరస్సులోనే గోపికలు జలకాలాడేవారని. ఇక ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో బెట్ ద్వారక ఉంది. ఈ బెట్ ద్వారకాలోనే మరి శ్రీకృష్ణ భగవానుడు నివసించిన రాజసౌధం ఉందని స్థలపురాణం చెప్తుంది. ఇక దక్ష ప్రజాపతి మహాయజ్ఞం చేసినప్పుడు తన అల్లుడైన శివుడిని ఆహ్వానించలేదు. సతీదేవికి ఇది అవమానం అనిపించి యజ్ఞకుండంలోకి దూకి భస్మమైపోయింది. ఈ సమాచారం విన్న శివుడు దుఃఖంతో తల్లడిల్లిపోయి అడవుల్లో తిరగనారంభించాడు. అమర్తకం అనే ఒక విశాలమైన నదీ తీరాన ఉన్నాడు. తీరని వేదనతో మరి విరక్తి చెందిన శివుడు తన శరీరాన్ని కూడా భస్మం చేసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి వనవాసంలో ఉన్న పాండవులు అమర్తకం వచ్చి అక్కడ ఆశ్రమం ఏర్పరచుకుని నివసించారు. పాండవుల ఆవులు రోజు ఆ నదిలో నీళ్లు త్రాగడానికి వచ్చేవి. పొదుగుల నుండి పాలదారలుగా నదికి అర్పించేవి. ఒకనాడు భీముడు ఈ అద్భుతాన్ని చూసి ధర్మరాజుకు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు ఈ నదిలో ఎవరో దివ్య పురుషులు ఉండి ఉంటారని వెంటనే పాండవులు నదిలోని నీటిని తీసివేయడం ఆరంభించారు. నది మధ్యలో ఉన్న నీరు ఉడుకుతూ వేడిగా ఉంది. అప్పుడు భీముడు తన గదతో నదిపై ప్రహారం చేశాడు. నీరు వెంటనే విడిపోయింది. లోపల నీటికి బదులుగా రక్తధారలు కనిపించాయి. శంకరుని దివ్య జ్యోతిర్లింగం నదీ గర్భంలో దివ్యంగా కనిపించింది. ఆ జ్యోతిర్లింగమే నాగనాథ జ్యోతిర్లింగం అని. ఇక దారుకుడైన రాక్షసుడు తన భార్య అయిన దారుకతో కలిసి వచ్చి పశ్చిమ తీరంలో 16 యోజనాలు గల ఒక వనంలో నివసిస్తూ ఉండేవాడు. ఆ దంపతుల పేరు మీదనే ఆ ప్రాంతానికి దారుకావనమనే పేరు వచ్చింది. ఇక దారుకాదేవి భక్తురాలు. ఆమె దేవి గురించి తపస్సు చేసి వరాలు పొందింది. ఇక ఆ వరముల ప్రభావంతో వారి నివాసమైన దారుకావనంను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోతూ ఉండేవారు. ఇక ఆ రాక్షస దంపతులు ఆ వనంలోని ప్రజలను, తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులను మరి బాధించేవారు. ఇక వారి బాధలు భరించలేక ప్రజలు, మునులు తమను కాపాడమని ప్రార్థించారు. ఔర్హా మహర్షి వారి ప్రార్థన విని ఈ భూమి మీద ఎవరినైనా రాక్షసులు హింసించినచో ఆ రాక్షసులు మరణిస్తారని శపిస్తాడు. పార్వతీదేవి వరప్రసాదంతో దారుక వనాన్ని ఆకాశ మార్గంలో ఎత్తుకుపోయి అరేబియా మహాసముద్రం మధ్యలో ఉంచింది. అక్కడ నిశ్చితంగా ఉన్న రాక్షసులు సముద్రంపై ప్రయాణించు వారిని హింసించటం మొదలుపెట్టారు. ఒకనాడు సముద్రం మీద నౌకలు ప్రయాణం చేస్తున్న సుప్రియుడనే వ్యాపారస్తుణ్ణి రాక్షసులు బంధిస్తారు. అతడు పరమశివ భక్తుడు. అతడు తనకు వచ్చిన ఆపదకు చింతించక ఆ కారాగారంలోనే శివ భజనలు చేస్తూ పరమేశ్వరుడి గురించి ధ్యానం చేస్తూ ఉండేవాడు. కారాగారంలో ఉన్న మిగిలిన వారు కూడా భస్మధారణ చేసి శివనామస్మరణ చేయటం మొదలుపెట్టారు. చెరసాల కాపలుగా ఉన్న రాక్షసులు గోల చేయవద్దని మానమని ఎంత చెప్పినా వారు వినకపోవడం చేత ఆ కావలి వారు వెళ్లి ద్వారకా దంపతులకు చెప్పారు. విషయం తెలిసిన ఆ రాక్షసులు కోపంతో వచ్చి వారిని హింసించడం మొదలుపెట్టారు. ఇక ద్వారకుడు సుప్రియునిపై కరావాలం తీసి జులుపిస్తూ ఉండగా సుప్రియుడు హరహర శంకర అంటూ పెద్ద పెట్టున అర్థనాదాలు చేశాడు. మరుక్షణమే చెరసాల యందు పరమేశ్వరుడు నాగసర్ప రూపమున ప్రత్యక్షమై బుసకొట్టాడు. ఆ బుస నుండి పుట్టిన ఉచ్ఛ్వాస జ్వాలలకు ద్వారకుడు భార్య, సేవకులతో సహా అందరూ బూడిదైపోయారు. అయితే ద్వారకకు పార్వతీదేవి వరం లభించి ఉన్నందువలన ఈ యుగంతం వరకు మరి ఆ ప్రాంతానికి ద్వారకావనమనే పేరు ఉంటుందని తెలపడం జరుగుతుంది. ఇక అక్కడ పార్వతీ పరమేశ్వరులు తమ నివాసం ఏర్పరచుకున్నారు. అమ్మవారి పేరు నాగేశ్వరి, అయ్యవారి పేరు నాగేశ్వరుడు. మరి ఈ విధంగా నాగేశ్వర జ్యోతిర్లింగం వెలిసిందని అనేక కథనాలు, పురాణాలు తెలుపుతున్నాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఔండా నాగనాథ్ యొక్క విశిష్టత,
మరి స్థల పురాణం గురించి మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.